పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధర్నాకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అటు కలెక్టరేట్ అధికారులు సిబ్బందికి కూడా పోలీసులు ఆంక్షలు తప్పడం లేదు. ఐడి కార్డు ఉంటేనే కలెక్టరేట్ లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. ఇక స్పందన అర్జీదారులను అర్జీ పత్రాలు చూపిస్తేనే కలెక్టరేట్లోకి అనుమతిస్తున్నారు. ఇక కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. అటు కలెక్టరేట్ అధికారులకు సిబ్బందికి కూడా పోలీసులు ఆంక్షలు తప్పడం లేదు. ఐడి కార్డు ఉంటేనే కలెక్టరేట్లోకి అనుమతిస్తున్నారు పోలీసులు. ఇక స్పందన అర్జీదారులను అర్జీ పత్రాలు చూపిస్తేనే కలెక్టరేట్లోకి అనుమతిస్తున్నారు. ఇక కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, మొత్తంగా సోము వీర్రాజు ధర్నాకు సంబంధించి పోలీసులు ఆంక్షలు విధించినట్టు కూడా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోము వీర్రాజు భీమవరం కలెక్టరేట్ ఎదుట నిరసన కురిపించారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు నాయకులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మీద కూడా సోము వీర్రాజు తీవ్రంగా మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తున్నారు. రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,000 కోట్ల రూపాయలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందంటూ కూడా భీమవరం కలెక్టరేట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. మరోపక్క పోలీసులు కూడా ఈ కలెక్టరేట్ వద్దకు వచ్చేవారి మీద తీవ్ర ఆంక్షలు విధించారు. ఒక పక్క బీజేపీ కార్యకర్తలను అదుపు చేస్తూనే మరోపక్క ఈ స్పందన కార్యక్రమం ఉంటుంది. సోమవారం ఈ కార్యక్రమానికి వచ్చేవారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రం వారిని లోపలికి పంపించారు. సోము వీర్రాజు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేశారనే చెప్పుకోవచ్చు. రైతులకు సంబంధించి పూర్తిగా ఆదుకోవడం మానేసింది. ఒక పక్క తుఫాను ప్రభావంతో ధాన్యం సరైన సమయంలో కొనుగోలు చేయలేకపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. నష్టపోయిన రైతులను కూడా ఆదుకోవాలంటూ సోమవీర్రాజు డిమాండ్ చేశారు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలపై, వ్యవసాయానికి సంబంధించిన పాస్ పుస్తకాల మీద సీఎం జగన్ ఫోటో పెట్టడం కూడా పనికిమాలిన ఆలోచన అంటూ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. రైతు భరోసా కేంద్రాలు కాదు, రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయంటూ కూడా సోము వీర్రాజు అభినించారు. వీటన్నిటి మీద కూడా కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా సోము వీర్రాజు ఇక్కడ ఆందోళన చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సాగర్.